యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. రోమిల రాష్ట్ర పత్రికకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నా. రోమిల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ద సిన్ఫుల్ మైండ్ ఈస్ హాస్టైల్ టు గాడ్, ఇట్ డస్ నాట్ సబ్మిట్ టు గాడ్స్ లా, నార్ కెన్ ఇట్ డూ సో. ఇక్కడ అపొస్తలైన పౌలు మన యొక్క పాత పాపపు స్వభావం, పాత పాపపు నైజం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. పాత పాపపు నైజం దగ్గరికి, స్వభావం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే, మన పాత పాపపు నైజము స్వభావము అనేది పాపాన్ని ఇష్టపడ. ఏంటి పాపము అని అంటే, ఆదమవల దగ్గర మనం చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళు దేవుని లేని ఆ హెచ్చింపు, దేవుడితో సంబంధం లేకుండా దేవతలు అవుదామనుకున్నారు, దేవుడితో సంబంధం లేకుండా రుచి చూద్దామనుకున్నారు, దేవుడితో సంబంధం లేకుండా జ్ఞానం సంపాదిద్దాం అనుకున్నారు. ఇంకో మాటలో రోమా 1లో అపొస్తలైన పౌలు చెప్తా వచ్చినట్లు దైవ రహితముగా బతకడం, లేక 30వ వచనంలో చెప్పినట్టు దేవ ద్వేషులుగా బ్రతకడం. ఇంకో మాటలు చెప్పాలి అనంటే రోమా 1:30లో దేవ ద్వేషులుగా బతికే ఈ అనుభవంలోనికి మన నైజం మనల్ని తీసుకొని వచ్చేస్తా వచ్చు. ఈ నైజంలో ఉంటున్న మనల్ని ప్రభు బయటికి తీసుకొని వచ్చి ఆయన కొత్త నైజాన్ని, కొత్త స్వభావాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ పాత నైజానికి తనను తాను చూపించుకోవాలని, తన ఇష్టాన్ని చేసుకోవాలని, దేవుడు లేకుండా బ్రతకాలనే ఇష్టం ఉండే ఈ నైజాన్ని తీసుకొని దేవుని విషయాలకు ఎలా జోడించగలవు? అసలు దీనికి దేవుడు నచ్చడు. దేవుణ్ణి తీసేయాలని ప్రయత్నం చేస్తే తీయలేదు కాబట్టి దేవుణ్ణి తగ్గించడానికి ప్రయత్నం చేస్తే అక్షయుని మహిమని చతుష్పాద జంతువులకి, తగ్గిన వాటికి ఇవ్వడాన్ని మనం చూస్తూ రావచ్చు. కాబట్టి ఈ పాత నైజాన్ని నువ్వు దేవుని యొక్క సంకల్పాలకి జోడించలేవు. ఇది అసలు కలవదు, ఇది లోబడదు. ఒకవేళ పొరపాటున లోబడదాం అనుకున్నా అది లోబడ నేరదు అని అపొస్తలైన పౌలు చెప్తున్నాడు. రెండు అయస్కాంతాలు తీసుకొని ఒకవేళ సేమ్ పోల్, నార్త్ పోల్ ఉందనుకుందాం, సేమ్ పోల్స్ దానివైపు తెచ్చి వదిలేసావంటే నువ్వు దగ్గరికి తెచ్చి వదిలినంతసేపు నీ బలం ఉన్నంతసేపు ఉంటుంది, కానీ నువ్వు దాన్ని వదిలిన వెంటనే ఆ మ్యాగ్నెట్ ఎగిరి తిరిగి అవతల పడుతుంది. ఎందుకు ఎగిరి తిరిగి అవతల పడుతుంది అని అంటే, దీని నైజం, దాని నైజం కలిసి ఉండవు. ఒకటే పోల్ ఉన్నప్పుడు అవి కలిసి ఉండవు, అవి ఎదురు తన్నేస్తాయి. అట్లానే మన యొక్క పాత స్వభావానికి దేవునికి నచ్చే గుణగణాలు, దేవునికి నచ్చే విషయాలు ఈ రెండు ఇముడ్చుకొని ఉండలేవు, ఈ రెండు కలిసి ఉండలేవు. అసంభవం, అసాధ్యం ఈ రెండు కలిసి ఉండడం. కాబట్టి ఇప్పుడు మిగిలిందేంటి? మనం ఈ పాత నైజాన్ని దేవుని దగ్గరికి తీసుకొని రాకుండా ఉండాలి, వదిలేయాలి. ఆ నైజాన్ని అసహించుకోవాలి, ఆ నైజాన్ని పనికి మాలిందని వదిలేయాలి, ఆ నైజాన్ని పట్టించుకోకూడదు, ఆ నైజాన్ని చంపాలి. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ నైజాన్ని మనము తృణీకరించాలి. అంతేకాని చాలాసార్లు మనము ఆ పాత నైజాన్ని పట్టుకొని, అంటే దేవుడు లేడు లేకపోతే దేవుడిని తగ్గించాలని ఈ నైజాన్ని పట్టుకొని దైవీకమైన విషయాల్లోనికి, పరిచర్యలోనికి, లేకపోతే మన ప్రార్థనల్లోనికి, లేకపోతే మన సాక్ష్యం పంచుకునే దగ్గర నానా రకాల దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం. ఆ నైజం ఏంటి తెలుసా? దేవుణ్ణి తగ్గించి కొంచెం నిన్ను చూపించుకునే నైజం, కొంచెం నిన్ను గణపరిచే నైజం, కొంచెం నువ్వు మంచోడివి అన్న నైజం. ఈ నైజం చాలా భయంకరమైనది. ఈ నైజానికి దేవునికి అస్సలు సెట్ అవ్వదు, ఈ నైజానికి దేవునికి అస్సలు ఇమిడ్చబడదు. కాబట్టి ఈ నైజంతో దైవ కార్యాలు చేయనే చేయలేవు. ఇది దేవునికి విరోధం, ఇది దేవుని కార్యాలకి లోబడదు, ఈ దేవుని కార్యాలకి లోబడనేరదు. కాబట్టి నువ్వు ఈ పాత నైజాన్ని ద్వేషించి పారేసి తృణీకరించడం తప్ప దాన్ని బాగు చేయడం అనేది కళ, అది జరగని పని. దాన్ని బాగు చేస్తావు అనుకునేది వదిలేసే, అంటే కొంచెం బాగుపడితే నేను కూడా కనిపిస్తా, అది జరగదు. ఆ నీ పాత నైజం, నీ పాత స్వభావం, పాపముతో నింపబడిన అదాము నుంచి వచ్చిన స్వభావం, పుట్టుకతో వచ్చిన మన స్వభావం మంచిగా బయటకు కనిపించొచ్చాము మంచిగా, కానీ అది దేవునికి విరోధమైంది, దేవునికి లోబడదు. ప్రీతండ్రి నమ్మకమైన దేవ, మా జీవితాలలో ఈ పాత నైజం, ఏవా స్వభావ సిద్ధంగా ఉంచిన ప్రకృతి సంబంధమైన ఈ నైజం మా జీవితాల్లో ఏ మూలని, ఏ కొశాలను కూడా అక్కడికి రాదని ఒప్పుకుంటూ ఉంటున్నాను. సహాయం చేయండి దేవా, ఎన్నడూ దాన్ని నీ దగ్గరికి తీసుకొని రాకుండా, దాన్ని బాగు చేయడానికి మేము ప్రయత్నం చేయకుండా,
దేవా, మా ఆత్మీయ జీవితాల్లో చేతగాంతనాన్ని నీ దగ్గర ఒప్పుకోవడానికి నీకు పరిపూర్ణంగా సమర్పించుకొని బ్రతకడానికి సహాయపడుతున్నాం. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.